మనకు తెలుగు మాతృభాష అలానే మన భారతదేశంలో నాగాలాండ్ రాష్ట్రం వారి మాతృభాష ఇండియన్ ఇంగ్లీష్ నాగాలాండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇండియన్ ఇంగ్లీష్ ఇక్కడి ప్రజలు తెలుగు ఎలా మాట్లాడతారో నాగాలాండ్లో అక్కడి ప్రజలు ఇంగ్లీష్ని అలా మాట్లాడతారు అలానే మన భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో వేరువేరు భాషలు మాట్లాడుతుంటారు మధ్యప్రదేశ్లో హిందీ పంజాబ్లో పంజాబీ కర్ణాటకలో కన్నడ తమిళనాడులో తమిళ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో తెలుగు ఇలా వేరు వేరు భాషలు మాట్లాడతారని మనకు తెలుసు భాషను బట్టి ప్రజలు గుంపులు గుంపులుగా నివసిస్తారు కానీ ధనవంతుడు పేదవాడు అని కాదు రంగును బట్టి కాదు పొట్టివాడు పొడుగువాడు అని కాదు భాషను బట్టి ప్రజలు గుంపులు గుంపులుగా రకరకాల ప్రాంతాలలో నివసిస్తుంటారు భాష అన్నది చాలా ముఖ్యం మీరెప్పుడైనా ఆలోచించారా ఇన్ని భాషలు ఎలా వచ్చాయి అని ఈ ప్రపంచంలో మొత్తం ఏడు వేల నూట పదిహేడు పైగా భాషలు ఉన్నాయి అందులో నాలుగు వేలకు పైగా భాషలకు లిపి ఉంది మిగతా వాటికి లిపి లేదు అసలు ఇన్ని భాషలు ఎలా వచ్చాయి అవి ఎలా ఏర్పడ్డాయి అవి ఎలా ఏర్పడ్డాయి అంటే ఆదిమ మానవులు వ్యవసాయం కోసం అలానే నీరు ఎక్కడ లభిస్తుందో ఆ ప్రాంతంలో నివసించేవారు అలా ఆ ప్రాంతాలలో నివసించి అక్కడ ఇళ్లను నిర్మించుకునేవారు ఇలా గుంపులుగా నివసించడా నాగరికత సివిలైజేషన్ అంటారు క్రమంగా జనాభా పెరుగుతున్న కొద్దీ ఆదిమ మానవులలో కొంతమంది వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించేవారు అలా ఆ ప్రాంతంలో మరొక నాగరికత ఏర్పడేది మరలా అక్కడ జనాభా పెరుగుతున్న కొద్దీ అందులో కొంతమంది ఇంకొక ప్రాంతానికి వెళ్లేవారు అలా ప్రాంతాలు మారుతున్నప్పుడు వేరే భాషలు ఏర్పడ్డాయి ఉదాహరణకు సరిహద్దు రాష్ట్రాలలో నివసించే కొంతమంది ప్రజలకు రెండు భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ ప్రక్క వారు మాట్లాడే వారి మాతృభాష వచ్చు అలానే ఆ పక్క రాష్ట్రం వారు మాట్లాడే భాష కూడా వారికి వచ్చు ఈ రెండు భాషలు కలయిక వల్ల మరో కొత్త భాష ఏర్పడుతుంది ఆ భాషలో గనక ఎక్కువ మాట్లాడే ప్రజలు ఉంటే వారు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి నివసించేవారు మళ్ళీ అక్కడ ఒక నాగరికత ఏర్పడేది రకరకాల నాగరికతలు బట్టి భాషలు మారుతూ వచ్చాయి పురావస్తు పరిశోధనలు బట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత సుమేరియన్ నాగరికత ఈ సుమేరియన్ నాగరికతనే మెసపటోమియా నాగరికత అంటారు ఈ మెసపటోమియా నాగరికతే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మన భారతదేశంలో సుమారు పదహారు వందల యాభై రెండు పైనే భాషలు ఉన్నాయి మాట్లాడే భాషను బట్టి లిపిని కనుగొన్నారు తెలుగు భాషకు తెలుగు లిపి హిందీ భాషకు హిందీ లిపి కన్నడ భాషకు కన్నడ లిపి ఇలా మాట్లాడే భాషకి లిపిని కనుగొన్నారు కొన్ని భాషలకు లిపి ఉంది లిపి లేని భాషలు కూడా చాలానే ఉన్నాయి ఇది తెలుగు ఇది కన్నడ మీరు గమనించినట్లయితే ఈ రెండూ చూడడానికి కొంచెం ఒకేలాగు ఉన్నాయి ప్రతి భాషకు మూలాలు ఉంటాయి మన భారతదేశంలో ఉన్న భాషలు చాలా పురాతనమైనవి మన దేశంలో కొన్ని భాషలకు మూలం సాంస్క్రిట్ అంటారు కొన్ని భాషలకు డ్రావిడియన్ మూలం అంటారు ప్రపంచంలో ఏడు వేల నూట పదిహేడు పైనే భాషలు ఉన్నాయి మరి ప్రపంచంలోనే మొట్టమొదటి భాష ఏమిటంటే ఆదిమ హిబ్రూ భాష అనుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత మెసపటోమియా మెసపటోమియా వారు మాట్లాడేది హిబ్రూ భాష ఈ హిబ్రూ భాషే లాటిన్ జర్మన్ గ్రీక్ వంటి అనేక భాషలకు మూలం హిబ్రూ భాషలో ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి గ్రీకు భాషలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ భాషలో ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి హిబ్రీ భాష అక్షరాలు ఎలెఫ్ బెత్ గిమెల్ అని మొదలవుతాయి గ్రీకు అక్షరాలు ఆల్ఫా బీటా గామా అని మొదలవుతాయి ఇంగ్లీష్ భాషలో కూడా ఏ బి సి అని మొదలవుతాయి తెలుగులో మొదటి అక్షరం ఆ సంస్కృతంలో మొదటి అక్షరం కూడా ఆ అలానే అరబిక్లో మొదటి అక్షరం కూడా ఆ పురావస్తు పరిశోధనలు బట్టి మొట్టమొదటి నాగరికత మెసపటోమియా ఈ మెసపటోమియా వారు మాట్లాడిన భాష హెబ్రూ భాష ఈ పురాతనమైన హెబ్రీ భాషే అనేక భాషలకు మూలం సరే ఒక భాషలో ఉన్న పదాలు వేరే ఇంకొక భాషలో ఉన్న పదాలు పూర్తిగా వేరువేరుగా ఎందుకు ఉంటాయి ఈ పదాల మధ్య వ్యత్యాసం ఎందుకు ఉంటుంది ఈ వ్యత్యాసానికి గల కారణం పదాలు సులువుగా ట్రాన్స్లేట్ అవుతాయి కానీ పేర్లను తర్జుమా చేయడం కొంచెం కష్టం ఒక భాషలో ఉన్న పేరును ఇంకొక భాషలోకి రాసేటప్పుడు ఆ భాషలో ఉన్న శబ్దాలు ఇంకొక భాషలో లేకపోవడం వలన పేర్లను ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయడం వీలుపడదు ఉదాహరణకు శాంతి అనే పేరును రాయాలంటే ఇంగ్లీష్లో ఎస్ఏఎన్ టిఐ శాంతి లేదా ఎస్హెచ్ఏన్టీఐ శాంతి అని రాయాలి కానీ స అనే శబ్దం ఇచ్చే అక్షరం ఇంగ్లీష్లో లేదు ఇంకా అర్థం అవ్వాలంటే యాపిల్ని తెలుగులో రాయాలంటే ఆపిల్ అని రాస్తారు కానీ ఏపిల్ అని రాయరు అలానే ఫ్రాన్స్ అనే పదాన్ని తెలుగులో రాయాలంటే ఫ్రాన్స్ అని రాస్తాం కానీ ఫ్రాన్స్ అని రాయలేం ఫాంటా అనే పేరుని తెలుగులో రాయాలంటే పాంటా అని రాస్తాం ఫాంటా అని రాయలేం ఎందుకంటే ఫ అనే శబ్దం వచ్చే పదం తెలుగులో లేదు చాలామంది ఫాని ఫాగా చదువుతారు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పా ఫ బ అని చదువుకునేవాళ్ళం అంతేగాని పా బ మా అని చదువుకునేవాళ్ళం కాదు ఈ పేరుని చదవండి కొంతమంది దీన్ని ఫణి అని చదువుతారు ఇంకొంతమంది ఫణి అని చదువుతారు కరెక్ట్గా చెప్పాలంటే ఇది పని ఫనీ కాదు ఇలా కొన్ని కొన్ని భాషలలో కొన్ని శబ్దాలకు అర్థాన్ని ఇచ్చే అక్షరాలు ఉండవు అలా ఆ శబ్దాలు లేనప్పుడు దానికి దగ్గరగా ఉన్న శబ్దాన్నిచ్చే అక్షరాన్ని రాస్తారు ఇలా రాయడాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు శాంతిని ఇంగ్లీష్లో రాయాలంటే శాంతి లేదా శాంతి అని రాయాలి ఇంగ్లీష్లో శా అనే అర్థం వచ్చే పదం లేదు కాబట్టి శాంతిని ఇంగ్లీష్లో చదివేటప్పుడు శాంతి అని చదువుతారు రాస్తారు కూడా ఇలా రాయడాన్ని చదవడాన్ని ట్రాన్స్ లిటరేషన్ అంటారు ట్రాన్స్లిటరేషన్ని తెలుగులో లిపి అంతరీకరణ అంటారు కాబట్టి భాష భాషకు పదాలను పలికే విధానం మారిపోతుంటుంది అలానే భాష భాషకు వ్యత్యాసం ఉంటుంది లాటిన్ భాషలో ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయి అలానే ఇంగ్లీష్ భాషలో ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి అలానే కెమెర్ కంబోడియా భాషకు డెబ్బై నాలుగు అక్షరాలు ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక అక్షరాలు కలిగి ఉన్న భాష ఈ కెమెర్ కంబోడియా భాష అలానే రోటోకాస్ అనే భాషకు పన్నెండు అక్షరాలు ప్రపంచంలోనే తక్కువ అక్షరాలు కలిగి ఉన్న భాష ఈ రోటోకస్ భాష చివరిగా భాష తరాలను బట్టి కూడా కొన్ని కొన్ని మార్పులు జరగవచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే ముప్పై ఏళ్ల కిందట యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సప్ గూగుల్ అనే పదాలు ఎవరికీ తెలియవు ఆ పదాలను ముప్పై ఏళ్ల కిందట ఎవ్వరూ ఉపయోగించలేదు కానీ ఇప్పుడు ఆ పదాలను చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు కాబట్టి తరాలను బట్టి కూడా భాషలలో మార్పు జరుగుతాయి అని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ భాషలు ఎలా ఏర్పడ్డాయి అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం చదువుకునే విద్యార్థులకు అలానే మీకు తెలిసిన వారికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వారికి తెలియని అయితే ఈ విషయాన్ని కూడా వారు తెలుసుకుంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వలన కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching.